ఏంటి చెప్పేది? యు డోంట్ యు డోంట్ వాంట్ అయిపోయిందా? ఆపి ఇంకా ఆపి. ఈ లొకేషన్ చూడడానికి డేంజర్గా ఉంది. నేను కాదు, నాకు 10 నిమిషాలు టైం ఇస్తే నేను చెప్పాలనుకుని చెప్పి పోతా. అర్థమైందా? నీ అర్థమవుతారా చెప్తుంటే? నేనేం మాట్లాడుతున్నాను? విత్తిరుదానా, నీకోసం చచ్చిపోనికే రెడీ ఉన్నా. ఈ చెంపదెబ్బ లెక్క ఓయ్, ఈరోజు కొట్టిన కాండే రేపు ముద్దు పెట్టే రోజు వస్తుంది, యాది పెట్టుకో. కొంపతి చిప్పుడు పడుతుంది. నాకున్న పొగరికి ఇది సరిపోలే, సరిపోలేదు కూడా. ట్రై చేసుకో చూద్దాం. ఏందిరా అది? ఏది? ఓ ఎక్స్పోజింగ్ ఏంది? గుండు ఊసిపోయింది. దీని కూడా ఎక్స్పోజింగ్ అంటారా? ఓ దే చందు. ఏ నువ్వు తిరిగే, గుండి ఊసిపోతే కుట్టుకొని తిరగాలి కానీ ఇలా విప్పుకొని తిరగకూడదు. అర్థమైందా? ఏ ఏందే నోర్ మోయ్. ఓకే తిరగటు. సరే ఇది ఇది నాది. దిస్ ప్రాపర్టీ బిలాంగ్స్ టు మీ. మీ అంటే ఇది నాది మాత్రమే. అర్థమైందా? మెయింటైన్ చేసుకో. పో. తెరా రేంజ్ బదలిగా రే మామా. అరే దాస్ ఆగురా, ఇప్పుడు సినిమాకి రాబే. నీ అవ్వ వీడొక సబ్బుగాడు. ఏందిరా గడ్డిచ్చి పొలం లేరు, బంగారం తీసుకపోయారు. అవునా? గది గా సబ్బుగాళ్ళకి ఇట్లా తెలిసిందిరా? నాకేం తెలుసుబే. ఏమైంది? ఎప్పుడు ఇంతే నరమణ బతుకులు? అప్పటికి నీకు అశోక్ గారికి చెప్తానే ఉన్నా, నా మాట మీరు వినరు, పట్టించుకోరు. చేతికి అందింది నోటు కందుకుండా చేస్తారా మీరు? ఏమైందే లైఫ్ సెటిల్ అయిపోయేది? మీటారా వారం రోజులు కష్టపడి మైసమ్మ గుడి ఇంకా బంగారం సంగతి తెలుసుకుని వచ్చినవా? వాళ్ళకి ఎట్ట తెలిసిందేమోరా, రాత్రి అడ్డిచ్చి పనులు తవ్వుకుపోయినట. రే ఒక క్రియేటివ్ డైరెక్టర్ని పక్కన పెట్టుకొని ఏంద్రీ పనులు? అరే మీ అందరి లైఫ్ని సెట్ చేస్తా అంటే మీరేంద్రా? పావులు వాడతా, ఎలక పొక్కలు తవ్వుతా, అడక తింటానంటారేంద్రా? ఇంకా మారారా మీరు? అది కాదురా కుసమ్మా. అరే మళ్ళీ ఛాయ్ తీసుకురా. సరే మళ్ళీ ఫోన్లా బంటాల మీరా. ఎందుకురా? ఇడా పోయిస్తా నా సబ్బుల తిరుడు, దాన్ని ఇంత గాసం పోయించు. చెల్బే నానా. అమ్మా నేను కాలేజ్కి పోరాలనా? మీ అమ్మకి పానం బాగాలేదు, ఇలా కాలేజ్ పోవడం వద్దులే, గిరాకు కూడా ఉంటుంది, ఈమె ఉండు బిడ్డ. సరే వాట్ ఏ రొమాంటిక్ ప్లాన్. లైఫ్లో ఫస్ట్ టైం గర్ల్ఫ్రెండ్తో సినిమా, కార్నర్ సీట్ ముచ్చట్లు, రొమాన్సు, హగ్గింగ్లు, కిస్సింగ్లు, చీదినా అమ్మా జీవితం మొత్తం మిస్సింగ్. అసలు నిజంగా నన్ను లవ్ చేస్తుందా ఇది?
ఫోన్ చేద్దాం. మనకు హ్యాండ్ ఇచ్చినందుకు దానికి టార్చర్ ఎంతో చూపించాలి. గట్టిగా మాట్లాడితే దాని ఫోనే లిఫ్ట్ చేయ, రెండు మూడు రోజుల దాకా చూపిస్తాను నేను. తగ్గేదే లేదు, లిఫ్ట్ చేయండి. నేను చేద్దాం పోని, కానీ తగ్గొద్దు. నీతో చాలా ఇంపార్టెంట్ మ్యాటర్ మాట్లాడాలి. నాకు ఇప్పుడు కలిసడు కుదరదు, ఐఎమ్ బిజీ రైట్ నౌ. చెప్పేది వింటా ఫస్ట్. నిన్ను కలవమన్నది ఇప్పుడు కాదు, రేపొద్దున. ఏంది, ఏమైనా ప్రాబ్లమా? చాలా పెద్ద ప్రాబ్లం, లైఫ్ అండ్ డెత్ మ్యాటర్. నీది నిజమైన ప్రేమ అయితే రేపు 7 గంటలకి మనం కలిసి ప్లేస్ లగాలి. నేను ఇంత కష్టపడి పొద్దున నీ గురించి టికెట్లు ప్లాన్ చేసి తీసుకొస్తే నువ్వు ఆ పను దీపనందని మిస్ చేస్తావా? ఏందే మాట పడిపోయింది? సపోర్ట్ చేయి, ఏదో చెప్పు, మాట్లాడు. హలో హలో, చీ దీనమ్మ, దీనిలో దీందే, మనం అంటే ఏమాత్రం వాల్యూ లేదు. అంత దీని ఇష్టమేనా? నా ఫోన్ పొట్టిదానా నీకున్నదే ఇప్పుడు? ఏం చేస్తున్నారా? ఏం లేడా, నాకు అలొచ్చింది. తెల్లం దాకా ఫోన్లు మాట్లాడే, పడుకునేది లేదు. స్వాతి, ఓకే, ఐఎమ్ సారీ, మ్యాటర్ ఏందో చెప్పు. నేను చచ్చాక తెలుసుకో. లైఫ్ అండ్ డెత్ మ్యాటర్ అంటున్నావు, ఏందో తొందర చెప్పు స్వాతి. టెన్షన్ పెట్టుకు ప్లీజ్. నువ్వు నన్ను సిన్సియర్ గా లవ్ చేస్తున్నావా? మనది నిజమైన ప్రేమేనా? అయితే నన్ను లేపుకుపో. నాకు తెలుసురా నీది టైం పాస్ లవ్ అని. స్వాతి స్వాతి, ప్లీజ్ 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 స్వాతి, ఇప్పుడు లేచిపోవాల్సినంత అవసరం వచ్చింది చెప్పు. ఏమొచ్చిందా? మన మ్యాటర్ ఇంట్లో తెలిసిపోయింది. రాత్రి ఎంత గొడవైందో తెలుసా? నానా, నాకు ఇప్పుడే లగ్గమొద్దు. మరేం చేస్తావు? చదువుకుంటా. చదువుతానే ఉన్నావు. నేను అనుకున్నదానికన్నా పెద్ద చదివే చదువుతున్నావు. మాట్లాడక మళ్ళా. ఏమైందే? ఏమైందయ్యా? అయిన కాడికి చాలు, ఇంకా ఏం కావద్దనే చెప్తున్నా. మరి నానా, ఏం చెప్పాలనుకున్నావో చక్కగా చెప్పు. ఇంకా సూటిగా చెప్పాలా? నీ బిడ్డ సినిమాలకు షికార్లకు తిరిగి అంత పెద్దదైపోయింది. ఇన్నేళ్ల సంది ఊళ్ళో చిప్పలు గడిగి బతుకుతున్నా, ఒక్కంతోటి కూడా ఒక మాట పడలేదు. ఇప్పుడు ఇది పెంట పెడితే ఎట్లా? మరి చదువుకున్న తెలివేడుంది? ఇటువంటి పిచ్చి పిచ్చి నగరాలు మానుకుంటే అందరికి మంచిది. అర్థమవుతుందా? మా నాన్న నన్ను ఎన్ని మాటలు అన్నాడు, నేను మాట పడను. ఇంకొక క్షణం కూడా నేను నా ఇంట్లో ఉండను. టైం నువ్వు చెప్తావా, నన్ను చెప్పమంటావా? మనం రేపు లేచిపోతున్నాం అంతే. సరే, నువ్వు గట్టినే ప్రిపేర్ అయినట్టున్నావు. పైసలే తెస్తావుగా? తేను. బంగారం తెస్తావా? బంగారం కాదు కదా, ఒంటి మీద ఉండే బట్ట తప్ప ఇంకేం తేను. 6 నెలల్లో మళ్ళా మన వీడికి రావాలి. మా ఇంటి ముంగట ఖాళీ జాగుంది కదా, అది కొనాలి. దాంట్లో బిల్డింగ్ కట్టాలి. మా నాన్న ముంగటే కార్లు తిరగాలి. నన్నే తిడతాడా? చెప్తాను. ఎట్లా ఎట్లెట్లా? 6 నెలల్లో ఇంటి ముందు జాగా, దాంట్లో 2 అంతస్తుల బిల్డింగ్, కార్ల మీ నాన్న ముందు తిరుగుడు. ఇవన్నీ 6 నెలలనే అయినట్లే. అవన్నీ నాకు తెలియదు, నీ మీద నాకు నమ్మకం ఉంది. రేపు మనం లేసిపోతున్నాం అంతే, ఫిక్స్. బుజ్జి, మన వాడికి పోయినాక లగ్గం ఒకటే అవుతుంది, మిగతావన్నీ ఈడుకొచ్చినాకనే. ఇలా జల్దీ లేచినట్టుగా ఏడుకొచ్చిన నేను. అమ్మా 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 అమ్మా, ఏయ్, ఎందుకు వచ్చినావే? ఎందుకు వచ్చినావు చెప్పే, ఎందుకు వచ్చినావు? ఓ, మొన్న అంతగానే మిగురుతీవిగా. సారీ చెప్పు.
సారా ఎవరికి సారీ చెప్పు. ఆ మాటకొస్తే నువ్వే నాకు చెప్పాలి. సారీ సారీ చెప్పు. అమ్మా వాతావరణం నీకు అనుకూలంగా ఉందని ఇట్లా మాట్లాడుతున్నావు కదా. సరే సారీ ఇగో ఫెయిల్తో చెప్పు. ఇదోటి ఉందా మళ్ళా ఐఎమ్ వెరీ వెరీ సారీ. సరిపోలేదు. ఓకే ఐఎమ్ వెరీ 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 సారీ స్వాతి గారు. ఇక వెళ్ళండి. నువ్వు మారవురా నువ్వు వింతే. ఏ స్వాతి 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 బయట రుందొస్తే ఇబ్బంది అవుతుంది. లోపలికి వదంప బాగా చెప్తా సారీ. లోపలికి వస్తే చెప్తావా? నేనేమన్నా చిన్నపిల్లనా లోపలికి తీసుకెళ్ళి సారీ చెప్తా అంటే నమ్మడానికి? లోపలికి వస్తే ఏం జరుగుతుందో మాకు తెలుసు. మూసుకొని నూకురా. ఏంది స్వాతి పొద్దు పొద్దు గారికి పంచాయతీ? అరే ఇంత చిన్నది సారీ అవసరమా? నా ప్రపంచమే నువ్వు స్వాతి. చిన్న సారీ అడుగుతున్నావా? గట్టిగా అడిగి చూడు. నా ప్రాణమే ఇస్తా. ఏమ్రా అశోకు, మీ అమ్మానైనా గిట్లా హాస్పిటల్ పోయిందో లేదో అప్పుడే పెట్టినావు ఇంట్లో దుకాణం? అదేం లేదక్క, ఆ అమ్మ ఏదో క్యాజువల్గా క్యాజువల్గా అగ్గి పుల్లలకు వచ్చిందంటావు. అంతేగా నమ్మినతి. ఓయ్ నీకు మళ్ళా దగ్గర అయిపోయానని ఓ ఎక్సైట్ అయిపోకే. నీకు సెటిల్ అవ్వడానికి టైం ఇచ్చిన గుర్తుందిగా. ఆల్రెడీ అందులో 4 రోజులు అయిపోయినాయి. ఆ పనిలో ఉండి ఫస్ట్. ఏ చిన్ని నువ్వు గాలి అన్న పెళ్ళాం.